హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా లైఫ్ ఛానల్ బై ఆర్కే. నేను మీ రత్నకుమారి. ఈరోజు పచ్చి బఠానీలు స్టఫింగ్తో మనం పూరి ప్రిపేర్ చేసుకుందాము. చూడండి, ఎంత గ్రీన్గా ఉంది. పిల్లలకి చాలా టేస్ట్ కూడా నచ్చుతుంది. అలానే ఒట్టిది కూడా తినేయచ్చు కర్రీ కాంబినేషన్ లేకున్నా. కానీ లోపల స్టఫ్ చూడండి, ఎంత నీట్గా కుక్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం పచ్చి బఠానీల స్టఫ్డ్ పూరి ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి, అలానే అరకప్పు అదే కప్పుతో మైదా పిండి తీసుకోండి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. అలానే కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం ఆయిల్ కూడా వేయండి, కుకింగ్ ఆయిల్ అండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేయండి. ఆయిల్ వేసాం కదా, ఆయిల్ అంతా బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసేద్దాం. ఇలా మిక్స్ చేశాక వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని మనం పూరి పిండి కలుపుకుందాం. మరి జార్గా కాకుండా కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని పిండి కలుపుకుందాం. ఇంకా ఏమైనా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోండి. గట్టిగా ఉంది కదా, కొంచెం యాడ్ చేస్తాను. మన చేతులకి అంటకుండా పిండి ఉండా తయారైందంటే పూరి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దాని మీద ఒక క్లాత్ పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టేద్దాం. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చి బఠానీలు ఒక కప్పు బాగా శుభ్రం చేసేసుకున్నాము. దాన్ని వేసుకొని మూడు పచ్చిమిర్చి, అలానే కొంచెం జీరా పొడి, ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న జీరా పొడి అండి, కొంచెం అల్లం రెమ్మలు వేద్దాం, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం. అలానే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఒకేసారి సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ పట్టేద్దాం. ఫైన్ గ్రైండ్ అవ్వాలి, చాలా స్మూత్గా అవ్వాలి, పేస్ట్ లాగా అవ్వాలి. మధ్యలో ఏమైనా పొలుకులు ఉన్నా మనం స్టఫింగ్ పెట్టినప్పుడు పూరి విరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ ఎక్కాక రెండు స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కూడా కొంచెం హీట్ అవనివ్వండి. చిటికెడు ఇంగువ వేయండి, చాలా బాగుంటుందండి ఫ్లేవరు. కొంచెం అలా కలుపుకొని దానిలో మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా పచ్చి బఠానీలు, అది వేసేసుకుందాము మిశ్రమం అంతా. చూడండి, దానిలో ఉన్న నీరు మొత్తం కుక్ అయిపోవాలి, ఏమి నీరు లేకుండా ఉండలాగా అయిపోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కుక్ చేసేసుకుందాము. దానిలో ఉన్న నీరంతా కుక్ అయ్యే విధంగా మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం కదా, అలానే పచ్చి వాసన అలా ఏమి లేకుండా బాగా కుక్ అయ్యేటట్లు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం.
కలుపుతూ ఉండాలి మధ్యలో, లేకపోతే అడుగుంటుంది. అదిగోండి, ఆ కన్సిస్టెన్సీకి రావాలి మన మిశ్రమం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఈలోపు మనం పూరీలో స్టఫింగ్ పెట్టుకుందాం. అలా ముందు ఒక చిన్న నిమ్మకాయ సైజు ఉండ తీసుకొని గోధుమ పిండి ఉండ, దానిలో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అలా ఉండ చేసి పెట్టుకొని బఠానీ స్టఫింగ్ని నాలుగు వైపులా క్లోజ్ చేసేసేయండి. మళ్ళా బాల్ లాగా చేసేసేయండి. ఇప్పుడు పూరి చేసుకుందాం. గోధుమ పిండి కొంచెం అలా వేసేసుకొని ఉండకి అలా చుట్టుకొని అంటుకోకుండా ఉంటుంది కదా మనం పూరి చేసుకునేటప్పుడు, అలా చిన్నగా ప్రెస్ చేసేసుకొని స్టఫింగ్ బయటికి రాకూడదు కదా, చిన్నగా పూరీలుగా చేసేసుకుందాం. పెద్ద పెద్ద పూరీలు అవసరం లేదు, చిన్న చిన్నవి చేసేసుకుందాము అంతే. పక్కన కొంచెం మందంగా ఉంటుంది, మధ్యలో ఎక్కువ టైం ప్రెస్ చేయొద్దు. పక్కన కొంచెం అలా అనేసి పిండి వదిలించేసేసుకొని మనం బాగా హీట్ అయిన ఆయిల్లో వేసేద్దాము. వేసి కొంచెం ఆయిల్ పైన అలా ఫ్రెష్ చేయండి. చూడండి పూరి, మన స్టఫింగ్ పూరి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా రెడీ చేసేసుకుందాం కదా, అలా రెండు వైపులు బాగా కరెక్ట్ మిగిలిన పూరీలు కూడా అలానే ఫ్రై చేసేసుకోండి. చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకుందాం కదా స్టఫ్డ్ బఠానీ పూరి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారు, కొత్తగా ఉంటుంది కదా. అలానే మనం రెగ్యులర్గా చేసుకునే పూరి కంటే ఇలా ఒక్కసారి ట్రై చేద్దాము ఫ్రెండ్స్. మీకు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా, మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, మన టేస్టీ అండ్ స్టఫింగ్ పూరి, బఠానీ స్టఫింగ్ పూరి రెడీ అయిపోయింది. మీరు కనుక మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.